Hello friends, andar baagunnara? Ee roju nenu meeku condensed milk ela tayar chesukovali chupistanu. Meeku telusa condensed milk manam only 2 ingredients tho intlone easy ga tayar chesukochani paalu and sugar tho manam intlone tayar chesukochu. Alage nenu ee roju ee condensed milk tho phirni ane dessert kuda chesi chupistanu. Manam usual ga buffet restaurants ki vellinattaithe dessert section lo maniki phirni ekkuva kanipistu untundi. Daanini nenu ee roju manam chese condensed milk tone tayar chesi meeku chupiddam anukuntunnanu. So let's check unda recipe chuddam vacheyandi. Welcome back to my channel Maa Inti Ruchi. ఫస్ట్ కండెన్స్డ్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కండెన్స్డ్ మిల్క్ కోసం ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో 2 కప్పులు పాలు వేసుకుని పాలు కొంచెం మరిగించుకోండి. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి తీసుకుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే మీకు అలా క్రీమీగా వస్తుంది. సో ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేయండి. పాలు కొంచెం మరిగాక 5 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుని బాగా కలుపుకోండి. పాలు మరగాలన్నమాట, బాగా మరిగించుకోవాలి, చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. సో 10 నిమిషాలకు ఒకసారి గరిట పెట్టి కలుపుతూ ఉండండి. మీగడ వచ్చినా కూడా దాన్ని గరిటతో కలుపుతూ ఉంటే మీకు మళ్ళీ పాలలో కలిసిపోతుంది. సో దగ్గరుండి మీరు బాగా కలుపుతూ ఉండాలి. పేషెన్స్ చాలా అవసరం దీనికి. ఒక 15-20 మినిట్స్ పడుతుంది మనకి పాలు చిక్కపడడానికి. చూసారు కదా పాలు బాగా చిక్కబడిపోయింది. 15-20 మినిట్స్ తర్వాత మనకి ఇలా చిక్కబడుతుంది. ఈ టైంలో మీరు స్టవ్ ఆపేసేయండి, ఎందుకంటే పాలు ఇంకా చల్లబడ్డాక కొంచెం ఇంకా థిక్ అవుతుంది. సో ఈ టైంలో స్టవ్ ఆపేస్తే మీకు సరిపోతుంది. ఇలా బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 or 2 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. సేమ్ ఇది మనకు బయట దొరికే కండెన్స్డ్ మిల్క్ టేస్టే వస్తుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను చేసిన ఈ కండెన్స్డ్ మిల్క్తో ఫిర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫిర్ని చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇది కూడా మీరు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫిర్ని చేయడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్లు బాస్మతి రైస్ కడిగి పెట్టుకొని ఒక 20 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోండి. ఇప్పుడు నానిన బాస్మతి రైస్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని బరకగా బ్లెండ్ చేసి పెట్టుకోండి. మనకి మిక్సీలో పల్స్ మోడ్ ఉంటుంది కదా, పల్స్ మోడ్లో కొంచెం బరకగా చూపించిన విధంగా బ్లెండ్ చేసుకోండి. అలాగే ఒక 2 కప్పులు పాలను ఒక ప్యాన్ లో వేసుకొని కొంచెం మరిగించుకోండి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు కుంకుమ పువ్వుని నానబెట్టుకోండి. పాలలో 1 ఇంచ్ కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టుకోండి. ఇప్పుడు మరిగిన పాలలో మనం మిక్సీ చేసుకున్న బాస్మతి రైస్ ని వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్ కొంచెం ఉడికాక మనం కండెన్స్డ్ మిల్క్, ఇంట్లో తయారు చేసిన కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా, దాన్ని వేసుకుని అలాగే కొంచెం యాలకుల పొడి కూడా చల్లుకొని బాగా కలుపుకోండి. బాస్మతి రైస్ చూసారు కదా బాగా ఉడికిపోయింది, చిక్కగా వచ్చేసింది పాలు. మనకి ఇంకొంచెం చిక్కగా రావాలి కన్సిస్టెన్సీ. సో కొంచెం బాగా కలుపుకోండి. ఫిర్ని అనేది ఓన్లీ బాస్మతి రైస్తోనే ప్రిపేర్ చేసుకుంటారండి, ఎందుకంటే మనకు ఆ బాస్మతి రైస్ యొక్క ఫ్లేవర్ అనేది ఈ ఫిర్నికి మెయిన్ అట్రాక్షన్. సో అందుకని చెప్పి మీరు బాస్మతి రైస్తోనే ఫిర్ని ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు మిక్చర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కుంకుమ పువ్వు వాడడం వల్ల మనకి అడిషనల్ ఫ్లేవర్ వస్తుంది, అలాగే కలర్ కూడా మంచి ఎల్లో, లైట్ ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు మిక్చర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కుంకుమ పువ్వు వల్ల మనకి అడిషనల్ ఫ్లేవర్ వస్తుంది, అలాగే లైట్ ఎల్లో కలర్ కూడా వస్తుంది. సో చూడడానికి చాలా బాగుంది. ఫిర్ని కండెన్స్డ్ మిల్క్తోనే చేయాలని ఏం లేదండి, మీరు షుగర్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఫిర్ని అనేది మొఘలాయ్ కుజీన్ కాబట్టి మనకి రిచ్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసాము. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ని కూడా వాడండి. చూసారు కదా ఫిర్ని రెడీ అయిపోయింది. మీరు ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడు ఆపేశారంటే కొంచెం ఆరాక చిక్కపడుతుంది, అలాగే ఫిర్ని చల్లగా తింటేనే బాగుంటుంది. సో ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెడతాం కాబట్టి మనకి ఇంకా గట్టి పడిపోతుంది, కాబట్టి చూపించిన కన్సిస్టెన్సీ రాగానే ఆపేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఫిర్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని చల్లగానే ఎంజాయ్ చేయాలి కాబట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకొని చల్ల చల్లగా ఎంజాయ్ చేయండి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు. కొంచెం పేషెన్స్ ఉంటే ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఫిర్నీ కూడా మీరు కూడా కండెన్స్డ్ మిల్క్తో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. కండెన్స్డ్ మిల్క్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. ఓన్ చిచ్చు ఆన్.